ఇప్పుడు మన కృష్ణాంజలి గారు చెప్తూ తిరుమల చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఫైనాన్షియల్గా ఉంది అని అన్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం కోవిడ్ పీరియడ్లో చూసాం అక్కడ జీతాలకు కూడా కొంచెం స్ట్రగుల్ అయిన 7 నెలలు ఎప్పుడైతే దేవస్థానాన్ని మనం క్లోజ్ చేశామో కోవిడ్ కారణంగా, అప్పుడు కొంచెం ఇబ్బందులు గురయ్యాయి. సో అందువల్ల ఏంటంటే సాయి గారు, గవర్నమెంట్ ఏమి ఇవ్వదు, గవర్నమెంట్కి ఏం సంబంధం లేదండి. గవర్నమెంట్ గవర్నమెంట్ డిపాజిట్లు కొన్ని వందల కోట్లు ఉంటాయండి, కొన్ని వేల కోట్లు. దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం 1997 ప్రకారమే గవర్నమెంట్కి ఉన్నాయి కొన్ని అధికారాలు ఉన్నాయి, అంతవరకే లిమిట్. సో నేను ఇప్పుడు అనేది ఏంటంటే, ఏదైతే ఈ సభ్యులైతే ఉన్నారో, ఎవరైతే ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ అయితే ఎవరున్నారో, ఎవరైతే విరాళాలు ఎక్కువ సేకరిస్తున్నారో, వాళ్ళ అవసరమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ అవసరం ఉంది. ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించి కోట్లతో ఇన్ని వసతులు ఇంకా కూడా మీరు అన్నట్టుగా చాలా వసతులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అక్కడ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విరాళాల సేకరణ అనేది జరగాల్సిందే, విరాళాలని స్వీకరించాల్సిందే. అంతేగాని విరాళాలు అవసరం లేదనేది మాత్రం కరెక్ట్ కాదు. విరాళాలు రావాలి. అట్లాగేమన్నా తెస్తారని చేర్చుకున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుందండి దాని బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి దాంట్లో. దాంట్లో అలా లేదండి. టార్గెట్స్ ఏమి ఉండవండి. విరాళాలకు టార్గెట్స్ ఏందండి శ్రీనివాస గారు? మీరు ఇంత సీనియరు బీజేపీలో, విరాళాలకు టార్గెట్స్ ఉంటాయా? టార్గెట్స్ ఉంటాయా అంట? ఇప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మిక భావన ఉన్నోళ్ళే ఉంటారండి. ఖచ్చితంగా చట్ట ప్రకారమే జరుగుతాయి, చట్ట ప్రకారమే అన్నీ కూడా జరగడం జరుగుతుంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరు ఏ గవర్నమెంట్ చేయదు. ఇది ఇప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ, సాంప్రదాయం, హిందూ మనోభావాలను ఖచ్చితంగా కాపాడతారు. ఏ గవర్నమెంట్ అయినా నేను చెప్పేది, ప్రభుత్వం అనేది హిందూ సాంప్రదాయ సంస్థకి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. అది ఖచ్చితంగా దాన్ని అది అమలయ్యేదానికే ప్రతి గవర్నమెంట్ కూడా కృషి చేస్తుంది. ఈ గవర్నమెంట్ అంతకంటే ఎక్కువగా కృషి చేస్తుందని మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. నేర చరిత్రలు ఉన్నట్టా లేదు, అది అభియోగాలండి సాయి గారు. ఇప్పుడు ఒక అభియోగాల్ని వాడు మోపారు. నేను అంటోంది, మీరు చెక్ చేసుకుని పెట్టుకున్నారా లేదు, కామన్గా ఉందంటారా? నేను ఒకటి చెప్తాను సార్, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మన కృష్ణాంజలి కూడా చెప్పారు, చిన్న చిన్నవి అంటగడుతుంటారండి అవన్నీ. అభియోగాలు ఉంటాయి, ఉండవని కాదు. సో వాళ్ళని ఎందుకు తీసుకున్నారంటే అది వేరే విషయం. దాంట్లో కన్విక్షన్ అయిందా, దాని నేరం ఏంది, మారల్ టర్బ్యూటీ ఉందా దాంట్లో అనేది దాని విషయం వేరే ఉంటుంది. వాళ్ళ యాంటిజెంట్స్ మన శ్రీనివాస్ గారు అన్నట్టు ఖచ్చితంగా యాంటిజెంట్స్ లేకుండా ఏ కమిటీలో కూడా ఎవరిని నియమించరు. ఖచ్చితంగా యాంటిజెంట్స్ తీసుకునే నియమిస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్స్ జరుగుతాయి. అంతేగాని మత విశ్వాసాలు లేని వాళ్ళని, హిందూ ధర్మాన్ని కాపాడడం అని నిర్మించడం జరగదు. అలాంటిది ఏదన్నా ఒకటి రెండు పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకునే దానికి మా గవర్నమెంట్ ముందుకుంటుంది. దాంట్లో ఏమి ఇది లేదు. అంతేగాని కేవలం రాజకీయంగా అపోహలతో వచ్చేటువంటి పిటిషన్ని, దీని మీద ఏదో జరిగిపోతుందని చెప్పి మనం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఎవరైతే నేర చరిత్రలు అన్నారో వాళ్ళందరిని ఎందుకు పార్టీ చేయలేదు? వాళ్ళకి ఈ చరిత్ర ఉందని మీరు ఎందుకు అఫిడవిట్లో రాశారు? కానీ కేవలం వాళ్ళని ఎందుకు పార్టీ చేసి వాళ్ళని ఎందుకు వాళ్ళకి నోటీస్ ఎందుకు తీసుకోలేకపోయారు? కోర్టు వారు చెప్తేనే మీకు గుర్తొచ్చిందా? నోటీసులు అంటే అది కాదా? వాళ్ళు చేయలేదు. పిటిషనరు ఓన్లీ ఇద్దరినే పార్టీ చేశారు, ప్రభుత్వాన్ని చేశారు, టీటీడీని చేశారు. మిగతా ఎవరైతే 20 మందిని ఛాలెంజ్ చేశారో వాళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా పార్టీ చేయలేదు. నోటీసులు ఏంటి సార్? వాళ్ళని ఎందుకు సవాల్ చేయాలండి? తప్పు చేసే ప్రభుత్వం అయితే కాదు కాదు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఎట్లా నిర్ణయిస్తారు సార్? మీరు రాగండి సార్. మీరు ఒకరి మీద అభియోగం చేసినప్పుడు అతన్ని కూడా వినాలి. అదే ఆడియో ఆటం అంటారు. లాలో అతని మీద ఒక అభియోగం చేసినప్పుడు అతని వాదన వినాలి, అది చట్టం. అదే ఇప్పుడు ఈ 18 మంది మీద అలాగే సార్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ప్రభుత్వాన్నినూ టీటీడీనే పార్టీ చేశారన్నారు, మరి 18 మందికి నోటీసులు ఎట్ట వచ్చినాయి? ఆరోపణ చేశాడు ఆయన. అప్పుడు వీటిలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఉన్నట్టా లేనట్టా అనేది అది ఇంకా నిరూపించబడలేదండి. సాయి గారు, అది నిరూపించబడలేదు. మీరు ఆరోపణలు చేశారు కాబట్టి, మీరు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు ఇంప్లీట్ చేయలేదు కాబట్టి మేము దాన్ని నోటీసులు ఒక్క సెకండ్ ఇంప్లీట్ చేసుకోమన్నారు. కృష్ణాంజనేయులు గారు, నా పాయింట్ లేదు. కోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి దాంట్లో పిటిషనర్ విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఎవరైతే 18 మంది మీద నేరారోపణలు ఉన్నాయని వీళ్ళు భావిస్తున్నారు పిటిషనరు, ఆ 18 మంది టిటిడి బోర్డు మెంబర్లను కూడా ప్రతివాదులుగా చేర్చింది, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
నిన్న జరిగినటువంటి పరిణామం అది. పిటిషనర్ చేర్చలేదు, అది పిటిషనర్ చేర్చలేదు. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు అండి, పిటిషనర్ ఎందుకు చేరుస్తారు? పిటిషనర్ విజ్ఞప్తి మేరకు కోర్టు అంగీకరించి నువ్వు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నాడో అగ్రీవ్ పార్టీని పిటిషనర్ గా చేర్చకుండానే, రెస్పాండెంట్ గా చేర్చకుండానే మీరు పిటిషన్ వేస్తారా? జనార్దన్ రెడ్డి గారు, నేను కూడా హైకోర్టు అడ్వకేట్ నే, పిటిషనర్ ఆయన నేను కోరాడు కాబట్టి ఆయన ప్రతిపాదన చేర్చింది చేశాడు. ఇంప్లీడ్ చేసిన తర్వాత నోటీసులు జారీ చేయబడ్డాయి. కాలం ఇంకా ఇంప్లీడ్ చేసుకోమన్నారు, నోటీసులు ఇస్తున్నాము, మీరు ఇంప్లీడ్ చేసుకోమని చెప్పారు, అంతేగాని అక్కడ లేదండి ఇంప్లీడ్. వాళ్ళని ప్రతివాదులుగా కోర్టు చేర్చింది నిన్న, దాని మీద ఇంక్లూడ్ చేశారు, చేసిన తర్వాత నోటీసులు నిన్న కేసు హియరింగ్ వస్తే ఇంప్లీడ్ చేశారని చెప్పి ఆయన చెప్పారు. ఒక మాట చెప్పండి, వీళ్ళందరిది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తీసుకున్నారా? బ్యాక్గ్రౌండ్ అసలు వాళ్ళని అడగకుండా తీసుకున్నారా? వాళ్ళని అడగకుండా తీసుకోవడం జరగదండి, దాని మీద ఖచ్చితంగా యాంటిసెంట్స్ చెక్ జరుగుతుంది. ఏదన్నా ఇట్లాంటిది జరిగితే తప్పు ప్రభుత్వానికి అవుతుందా వాళ్ళది అవుతుందా? ప్రభుత్వం కాదండి, యంత్రాంగంలో ఏదన్నా ప్రొపార్ట్ ఉంటే సరిదిద్దుకుంటారు, దాంట్లో ఏం ఇది లేదు, సందేహం లేదు సాయి గారు. ఇది అన్నీ కూడా ఖచ్చితంగా నేను అడిగాదు సార్. ఇప్పుడు ఒక బోర్డును నియమించేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా చూస్తారండి, అది 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 ప్రతి ప్రభుత్వంలో దానికి అందులో తేడా జరిగితే రేపు పొద్దున ప్రూవ్ అయితే తప్పప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ చూసి ఫెయిల్ అయిన ప్రభుత్వానిదా లేకపోతే సదర్ వ్యక్తిదా? ఖచ్చితంగా ప్రతిదీ యాంటిసెంట్ చెక్ చేసే చేస్తారు సాయి గారు, అవన్నీ ఆరోపణలు. అయినా చెక్ చేశాక కూడా నేను అనేది ఓకే సార్, అది ఆరోపణ అయితే మంచిది, సరి చేసుకున్నట్టు ఉంటుంది, అవతల వాళ్ళకి తప్పు అవుతుంది. అదే నేను అంతవరకు జరిగింది ఇప్పుడు ఉంది. హైడ్ అయ్యుంటే తప్పు ప్రభుత్వానిదా సదర్ వ్యక్తిదా? అది అలా సదర్ వ్యక్తిది ఏమి ఉండదండి, ప్రభుత్వానికి కూడా ఏముండదు. ఖచ్చితంగా యాంటిసెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి, వాళ్ళ యాన్సిడెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. ఉంటే మంచిదే సార్. ఉంటాయి సార్, ఉంటాయి ఉంటాయి. ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అనుకోవచ్చు, లేకపోతే తప్పు ప్రభుత్వం బాధ్యత అవుతుందా వదా? బీసీసీఐ నుంచి శ్రీనివాస్ యొక్క ఆయన యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే కదా, చరిత్ర వేరు. శ్రీనివాస్ గారు మోరల్ టర్బిట్యూడ్ చూడండి, గైడ్ లైన్ చూడండి సార్. శ్రీనివాసన్ గారు సర్వీస్ ఓరియంటెడ్ లో ఆయన ఇంతకు ముందు ప్రసాదప్ కౌంటర్ కి నిధులు లేకపోతే అనేకం డబ్బులు ఖర్చు పెట్టారండి, నేను ఒప్పుకుంటా. సేమ్ టైం ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. చివరి కాల చెన్నై సూపర్ కింగ్స్ ని నిషేధించారు 2 ఏళ్ల పాటు అనుకుంటా, ఏడాదో 2 ఏళ్ళు. అట్లాగే ఆయనకి సంబంధించి ఈ ఇప్పుడు కేసులో జగన్ గారికి సంబంధించినటువంటి కేసుల్లో వన్ ఆఫ్ ద కేసులో ఆయన కూడా ఎక్యూజ్డ్. అంటే ఇక్కడ ఇదేమన్నా క్లాష్ అవ్వదా ఆ కేసులలో ఉండటము? ఇది సర్వీసును చూసి ఇచ్చాము, లేకపోతే ఇలాంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు యాక్సెప్టబుల్ ఆర్ నాన్ యాక్సెప్టబుల్ ఇట్లాంటిది ఏది లేదు కాబట్టి తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు గైడ్ లైన్స్ అభియోగమే కాబట్టి శిక్ష లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో పాత జడ్జిమెంట్లోనే ఉన్నాయి, దాని ప్రకారం మోరల్ టర్బిటీ ఉన్న కేసుల్లో ఉండకూడదు, అది మెయిన్ గైడ్ లైన్. అది ఉంది, దాన్ని యాన్సిడెంట్ చెక్ చేసే చేరడం జరుగుతుంది. ఒక వ్యక్తిని మనం వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ మనం ఎలా చేస్తాము, మనం ఎలా చేస్తాము? ఇప్పుడు ఆరోపణలు వేరు సార్. జట్టుని నిషేధించారు అంటే, క్రికెట్ జట్టుని నిషేధించారంటే అది మోరల్ ఎథికల్ ఆస్పెక్ట్ లో అలాంటి అవకతవకలకు పాల్పడితేనే కదా. ఇప్పుడు అది సాయి గారు శ్రీనివాసన్ ఒక వ్యక్తిని ఆయన వాదన వినకుండా ఆయన మీద జరిగినటువంటి ఒక ఇది, దాన్ని మనం చర్చించడం కరెక్ట్ కాదు. నంబర్ వన్ అది ఆయన మీద ఏమైపోయింది సార్? వాదన వినకుండా కాదు, వాదన ఆయన పాత్ర ఏందో తెలియదు మనకి, సుప్రీంకోర్టు అప్రూవ్ చేసింది అది సార్. దాంట్లో ఆయన పాత్ర ఏందని మనకు తెలియదు కదా, ఆయన మీద అలిగేషన్స్ కానీ ఏమి నిరూపించబడ్డానికి తెలియకపోవడం కాదు, అది ఆయన చెప్పాలని చూడాలి. అది ఆయన చెప్పుంటారు ఖచ్చితంగా, ఖచ్చితంగా దాన్ని చెక్ చేసి ఉంటారు సార్. ఖచ్చితంగా సాయి గారు చెక్ చేసి ఉంటారు, చెక్ చేయకుండా జరగదు. నేను చెప్పేది అది,